రాదన్న మాట్లాడుకుంటే ఏమన్నాడు, వాళ్ళు దాడులు చేస్తారు, తాటాకు చప్పుళ్లకు భయపడద్దు. నేను ఒకటే అంటున్నా, దాడులు చేస్తారు, దేంతో చేస్తారు, ఎలక్షన్లలో వాళ్ళు ఇటుకలు ఇసిరేసిన ఇటుకలేనా రాళ్ళ ఇటుకలు ఇసిరేసినారు. మనం కూడా కొన్ని రోజులు చూస్తాం, వాళ్ళు ఇటుకతో కొడితే రాళ్లతో కొట్టే రోజులు కూడా తొందరలో ఉన్నాయి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏం చేస్తారు, ఎక్కువ లెక్క గోర్లతో గీకుతారు, పనులతో ఉరుకుతారు, అంతే కదా. మనకు లేవా గోళ్ళు పనులు? మనకు లేదా 60 లక్షల బలగం? వాళ్ళు ఏదో ఇయ్యాల, నిన్నేయాల అధికారంలోకి వచ్చి. మన దగ్గర సామెత ఉంది, మరి మీ అచ్చంపేటలు ఉందో లేదో తెలియదు, కానీ అడ్డిమారి గుడ్డిదెబ్బ అంటారు. అడ్డిమారి గుడ్డిదెబ్బ అంటారు ఇక్కడ కూడా. అడ్డిమారి గుడ్డిదెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డిపల్లిలో కూడా నమ్మలేవాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే. ఏదో అనుకోకుండా అనుకోకుండా గాలివాటంగా తంతె గారల బుట్టలో పడ్డట్టు వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా అనుకోలే, వాళ్ళు కూడా కలగనలే. మాకు కూడా చెప్తున్నారు సాటుకు అసెంబ్లీలో, అన్న అమ్మతోటి చెప్తున్నాం మహబూబ్నగర్ జిల్లాలో, మేము దెబ్బన గెలిస్తే 5-6 గెలుస్తాం అనుకున్నాం, కానీ 12 గెలుస్తామని కలలు కూడా అనుకోలేదన్నా అని వాళ్ళే చెప్తున్నారు మాకు. కాబట్టి వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా కలగనలే. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇచ్చింది. ఏమన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అందరికీ అన్ని అన్నారు. కానీ ఇప్పుడు కుడితిల వాడ ఎలకలెక్క అయింది పరిస్థితి. అధికారంలోకి వచ్చిండ్రు, ఏం చేయాలన్నా తెలుస్తలేదు. అప్పుడేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఇస్తాం, కొన్ని కొన్ని మాత్రమే చేస్తాం, మిగతా ఏడుకలు చేస్తాం, కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతుండ్రా రేవంత్ రెడ్డి? సెక్రటేరియట్కి వచ్చి లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఖాళీ కుండలు ఉన్నాయి, లంకె బిందెలు అన్ని పోయినాయి అంటున్నాడు. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంక బిందెల కోసం ఎవరు తిరుగుతాడు? మరి ఇదివరకు కొండారెడ్డిపల్లిలో ఏం పని చేస్తుండనో వాళ్ళ కుటుంబం నాకు తెలియదు, వాళ్ళ ఏం పని చేస్తుండనో వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలియదు, మీకే బాగా తెలుసు. అచ్చంపేటలో లంకె బిందెల కోసం తిరుగుతారంట. ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనే నాది లంకె బిందెలు. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు తిరిగారు, అవి కూడా ఎక్కడ తిరుగుతారు? పాడుబడ్డ కోటలల్లా, పాడుబడ్డ కోటలల్లా, పాత గడిలల్లా, పాత దేవాలయాలల్లా అర్ధరాత్రి దొంగలు తిరుగుతుంటారు. మరి రేవంత్ రెడ్డి గారి పాత బుద్ధులు మళ్ళా తన్నుకొని బయటకు వస్తున్నట్టున్నాయి. ఇలా ఆయన మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద మాటలు. ఇక ఆయన ఏమేమి మాట్లాడుతున్నాడో మీరు చూస్తున్నారు. ఏమన్నాడు ఎలక్షన్లకు ముందు, అన్నా ఎవరెవరైతే ఇప్పటిదాకా రుణం తెచ్చుకోలేదు రైతన్నలు, అర్జెంటుగా బ్యాంకు గురుకుండ్రి, ఇదివరకున్న రుణం మాఫ్ అయితే కూడా 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు. మరి డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 రానే వచ్చాయి. ఏమాయమర్యాదంటే రోషం బొడుచుకొస్తున్నది, ఇంకేదేదో మాట్లాడుతున్నాడు, అడ్డం పొడుగు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు ఆడబిడ్డలకు ఏం చెప్పిండు, అయ్యో అక్క మీరు నవంబర్లో డిసెంబర్లో కరెంటు బిల్లులు కట్టకుండ్రి, సోనియమ్మ కడతది, మరి కరెంటు బిల్లులు కట్టనివ్వద్దు మీరు, 200 యూనిట్లు ఫ్రీ అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సభ్యులు. అలా ఏమైందన్నా, మరి సోనియమ్మకు పంపాలన్నా బిల్లు, ఇంకెవరికన్నా పంపాలన్నా, గాంధీ భవన్కు పంపాలన్నా బిల్లు అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఇప్పటికి మళ్ళీ ఏం లేదు. నేను ఇలా అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా, ఏం చెప్పిండు మీరు, ఏం చేస్తున్నారు? ఆడబిడ్డలకు మాట ఇచ్చిండు, అత్తలకు 4000, అత్తలకు 4000, వాళ్ళ ఇంట్లో అత్తకు మామ ఉంటే కూడా, అత్తగారి భర్త ఉంటే ఆమె కూడా ఇస్తాం. కేసీఆర్ భార్యాభర్తలకు ఇస్తలేడు, ఒక్కలకే ఇస్తుండు. అవ్వాతాతలకు ఇద్దరికి ఇవ్వాలి, మేము ఇద్దరికి ఇస్తాం, 2000 కాదు 4000 ఇస్తామన్నారు. అన్నరా అనలేదా? అన్నాడా మీ వంశీకృష్ణ కూడా? అనే ఉంటాడు. నరికినరు ఆ రోజు, అవ్వాతాతలకు ఇద్దరికి ఇవ్వాలి, ఒక్కలకే ఇస్తే ఎట్లా? కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా, ఆయన ఒక్కలకిస్తే నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. అవ్వాతాతకి ఇచ్చుడే కాదు, ఇంట్లో ఉండే కోడలి పిల్లకు కూడా నెలకు 2500 ఇస్తా అన్నాడు. మరి ఇలా తెలంగాణలో ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు. 1,67 లక్షల మంది ఆడబిడ్డలు ఎలక్షన్ కమిషన్ లెక్క ప్రకారం, ఒకటి కాదు రెండు కాదు, 1,67 లక్షల మంది ఆడబిడ్డలు, 18 ఏళ్ళు నిండినోళ్ళు, వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు. మరి ఇలా రేవంత్ రెడ్డి వచ్చిండు,
కాంగ్రెస్ వచ్చింది, ప్రభుత్వం వచ్చింది, మాకెప్పటి నుంచి ఇస్తారు 2500 అని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారిని కష్టపడి కష్టాన్ని ఇష్టంగా చేసుకుని ప్రజా సమస్యను తన సమస్యగా చేసుకుని 17 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ఏ వారసత్వం లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ చరిత్ర లేకుండా ఒక రైతు బిడ్డలా పుట్టి కొండారెడ్డిపల్లి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదాకా వన్ మ్యాన్ షో, ఒకటే పోరాట యోధుడిగా తన రాజకీయాన్ని ప్రయత్నించి మీరు పెట్టిన చిత్రహింసలు, మీరు పెట్టిన మానసిక క్షోభ, మీరు పెట్టిన ఆఖరికి తన కన్న కూతురు పెళ్లికప్పుడు కూడా మీరు పెట్టి జైల్లో పెట్టి మీరు పెట్టిన ఇబ్బందులన్నీ తట్టుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 6 గ్యారంటీలను ఇచ్చిన హామీలను అద్భుతంగా అమలు చేస్తూ స్వచ్ఛమైన పరిపాలన, నీతివంతమైన పరిపాలన, నిజాయితీ గల పరిపాలన అందరికీ అందిస్తూ ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైపు చూస్తూ రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది, నీతివంతమైన పరిపాలన జరుగుతుంది చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చినట్టు 2.5 నెలలు 3 నెలలు కూడా కాలేదు ఈ ప్రభుత్వంలో. తట్టుకోలేక బాధపడుతూ కేటీఆర్ గారు చుట్టూ ఏముంటుందంటే మన చుట్టూ వైఫై ఉన్నట్టు ఆయన చుట్టూ ఇగో విపరీతంగా ఇగో ఉంటుంది. ఆ ఇగో తెంచుకోవాలంటే కొంచెం కష్టం. ఒకప్పట్లో చరిత్రలో బాలీవుడ్లో కొంతకాలం రాజేష్ ఖన్నా సూపర్ స్టార్గా ఉండేవాడు. ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కానీ ఆయన సూపర్ స్టార్ అనే భ్రమలో పెట్టారని పక్కన జనం అందరూ ఆయన్ని. తర్వాత అమితాబ్ బచ్చన్ వచ్చాడు, షోలో పెట్టాడు, అద్భుతమైన సినిమాలు తీసి సూపర్ స్టార్ అయిపోయాడు. ఇండియా మొత్తం అమితాబ్ బచ్చన్ పేరు ఎలుగుతున్నా కానీ రాజేష్ ఖన్నా ఏమనుకున్నాడు, నేనే సూపర్ స్టార్ని బాధ ఉండేవాడు. ఒక 10 ఏళ్ల తర్వాత ఏందయ్యా నా దగ్గరికి ఎవరు జనం వస్తలేరంటే, సార్ మీరు 10 ఏళ్ల ముందే మీరు సూపర్ స్టార్ పోయింది సార్, అమితాబ్ బచ్చన్ ఒక ఆయన వచ్చి సూపర్ స్టార్ అయిపోయాడు అని చెప్పుకుంటే అప్పుడు షాక్ తిన్నాడు. అట్లప్పుడు కేటీఆర్ గారు ఒక భ్రమలో ఉన్నాడు, నేను కేసీఆర్ గారు అబ్బాయిని, తెలంగాణ రాష్ట్రం మాది, తెలంగాణ మీద సెంటిమెంట్ని మేమే కదా రగిలించుకొని మేమే దానికి పేటెంట్ తీసుకున్నాం కదా, మాదే కదా, నా దగ్గర రావట్లేదు ఏంది, నా నమ్ముకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారేంది, నా అనుకున్న వాళ్ళందరూ లైఫ్లో సెటిల్ అయిపోతున్నారేంది, నాకు దూరం అయిపోతున్నారేంది. మానసిక క్షోభ, పగోడుకు కూడా ఆయనకు వచ్చిన కష్టం రాకూడదు, పగోడుకు కూడా కేటీఆర్కి వచ్చిన కష్టాలు రాకూడదు అని కోరుకుంటున్నా. ఎందుకంటే తను నమ్ముకున్న నాయకులందరూ నిన్ను చీదరించి వెళ్ళిపోతున్నారు, నా అనుకున్నాడు నాతో నా జీవితంలో ఉండాల్సిన వాళ్ళందరూ కానీ హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోతున్నాడు, పెళ్లి చేసుకొని నీతో ఎవడూ లేడు, నీకు చెప్పుకోవడం లేదు, నువ్వు రాజకీయ వారసత్వంగా రాజకీయ నాయకుడిగా డిజాస్టరు, టీఆర్ఎస్ పార్టీ కూడా రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ మాకేమైనా ప్రత్యర్థిగా ఏమైనా మాట్లాడటం మేము ఆశ్రయాల్సింది, హరీష్ రావు గారు ముందుకు వస్తున్నాడు, హరీష్ రావు గారు మాకు ప్రత్యర్థిగా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి ఆయన సరిపోతున్నాడు. మీరు దేనికి, మీ పార్టీ నాయకులే మిమ్మల్నే మీరు దేనికి పనికిరారు, దేనికి పనికిరాని దద్దమ్మని మీరు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. పైగా మీరు ఎక్కడ సక్సెస్ అయ్యారంటే ఒక 300-200 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళతో ప్రత్యేకంగా తిట్టేయటం, వాళ్ళని తిట్టేయటం, రేవంత్ రెడ్డి గారిని తిట్టేయటం, కాంగ్రెస్ వాళ్ళని తిట్టేయటం, కాంగ్రెస్ తప్పులు. మీ దగ్గర ఒక మీ మున్సిపల్ మంత్రిగా ఉన్న మీ ఆధీనంలో 1, 2, 3, 5 స్థాయిలో ఉన్న బాలకృష్ణ అనే వాడిని పట్టుకుంటేనే 1000 కోట్లు 2000 కోట్లు దొరికినాయి. మీ మన ఆయన ఏంది, మన ఆయన ఆఫీసర్ పేరు ఏంది, మన ఔటర్ రింగ్ రోడ్డు మన కారు రేసులు ఇచ్చిన ఆయన కారు మన అరవింద్ కుమార్ గారే డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు కేటీఆర్ గారు ఇవ్వమంటే నేను డబ్బులు ఇచ్చాను. మీరు రాబోయే రోజుల్లో ఇంకా 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 కష్టాలు తెచ్చుకొని చేతు మీరు చేసిన పాపాలు కడుక్కోవటమే మీ జీవితం స్మాష్ అయిపోయింది. ఈరోజు రాజకీయంగా మీరు భూస్థాపితం అయిపోయారు. మీకు ఎప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు మీరు ఒక్క దగ్గర కూడా పోటీ చేసే అర్హత లేదు. మీరు ఫోన్ చేస్తే క్యాండిడేట్లు పారిపోతున్నారు. ఒక 17 స్థానాలకు ఒక్కొక్క పేరు చెప్పండి సార్ మీరు పోటీ చేసేవాళ్ళు. మా కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్క స్థానం నుంచి 100 మంది సీట్ల కోసం పోటీ చేస్తున్నారు, 100 మంది సీట్ల కోసం ట్రై చేస్తారు. అది ఈరోజు మాకున్న పార్టీ, మాకున్న పరిపాలన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మా గౌరవం, అదే మీ గవర్నమెంట్ లో మీ దొరల ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ఎమ్మెల్యే చెప్పు తీసుకొని చూపిస్తే వాడిని మీరు ఏం చేసేవాళ్ళు ఇప్పటికల్లా? ఏం చేసేవాళ్ళు సార్ మీరు? మీ గుండె మీద టీఆర్ఎస్ నాయకులందరినీ, బీఆర్ఎస్ నాయకులందరినీ, మిమ్మల్ని ముఖ్యంగా కేటీఆర్ అడుగుతున్నా, మీ మీ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్పు తీసుకొని ఒక ముఖ్యమంత్రిని చూపిస్తే మీరు ఏమని మాట్లాడేవాళ్ళు? ఏం చేసేవాడు? ఎన్కౌంటర్ చేయించేవాళ్ళు మీరు, రాళ్లతో కొట్టించేవాళ్ళు మీరు. మేము ఇవన్నింటినీ గౌరవిస్తాం. మహాత్మా గాంధీ రాసిన స్వచ్ఛ ఇండిపెండెన్స్ ని గౌరవిస్తాం, సర్దార్ వల్లభాయ్ పటేల్ రాసిన సోవియట్ రిపబ్లిక్ ని గౌరవిస్తాం, అంబేద్కర్ రాజ్యాంగం గౌరవిస్తాం. కాబట్టి రాజ్యాంగం చట్టం తను పని చేసుకొని పోతుంది. మేము దాన్ని భరించి మేము ఇంకా మీరు మాట్లాడితే మాకు రాళ్ళున్నాయి, మాకు చేతులున్నాయి, మాకు కాళ్ళున్నాయి. జనాన్ని రెచ్చగొట్టకండి సార్. మీరు అడ్డం పెట్టి మీ స్వార్థం కోసం జనాన్ని బలి తీసుకోవద్దు. తెలంగాణ యువతను అన్యాయం చేయకండి, తెలంగాణ ప్రజలను నాశనం చేయకండి. మీరు రెచ్చగొట్టే విధానం మారుకోండి, పోరాడండి, కష్టపడండి, ఎందుకు ఓడిపోయింది తెలుసుకోండి, మాట్లాడండి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 30 సీట్లు కూడా వచ్చాయి కదా,
మీరు ముఖ్యమంత్రి చేస్తారు భ్రమపడే 39 సీట్లు వచ్చినాయి. మమ్మల్ని భ్రమపడితేనే నిజంగా మీ నాన్నగారు మిమ్మల్ని అనౌన్స్ చేసి ఉంటే 3 సీట్లు కూడా వచ్చాయి. నువ్వు కూడా ఓడిపోయాడు కేటీఆర్ గారు, మీరు కూడా ఓడిపోయేవాడు సార్.